రాజసుధా ఛానల్ కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, జ్యోతిష్యపరమైన విషయాలు, పండుగల ప్రత్యేకతలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తిరుపతి దర్శనం ఈ రకంగా చేసుకుంటే లక్ష్మీప్రదం అండి. అయితే చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి, తిరుపతి దర్శనం అనేది ఎలా చేసుకోవాలి, పద్ధతులు ఏంటి. అయితే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చాలా అపశృతులు దొరుకుతాయి అని చాలా మందిలో సందేహం ఉంటుంది. ఏ భగవంతుడి దర్శనానికైనా మనకు కావాల్సింది ప్రధానంగా ఏంటంటే మనసులో భక్తి. ఆ భగవంతుడి మీద పూర్తిగా మనము మనసుని లగ్నం చేసి ఏ పని చేసినా భగవంతుడు ఖచ్చితంగా మనకి సహకారాన్ని అందిస్తాడు అనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. అయితే తిరుపతి దర్శనం చేసేటప్పుడు ఎలా అంటే, ముడుపు కట్టుకోవడం చెప్పుకున్నాం కదా. శుక్రవారం రోజే మనము సంకల్పించుకొని శుక్రవారమే ఒక పసుపు బట్టలో కొన్ని కాయిన్స్ని, ఎన్నో కొన్ని, ఒక 10 రూపీస్ కాయిన్స్ అయినా, ఒక 20 100 రూపీస్ కాయిన్స్ అయినా పసుపు బట్టలో వెంకటేశ్వర స్వామికి ఉదయాన్నే తులసి మాల సమర్పించి, చందనాన్ని సమర్పించి, స్వీటు నైవేద్యాన్ని సమర్పించి ముడుపు కట్టుకోవాలని తెలుసుకున్నాం. అయితే తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు, నడిచి వెళ్ళిన వాళ్ళని చెప్పుకున్నాం చక్కగా, మనం కొండ ఎక్కేటప్పుడు కర్పూరం వెలిగించి ఒక్కొక్క కొండ మనం నడిచి ఎక్కెళ్ళిన తర్వాత కర్పూరం వెలిగించాలి. కర్పూరానికి ఆ శ్రీనివాసులు కరిగిపోతాడనే విషయం మనం తెలుసుకున్నాం కదా. తిరుపతి దర్శనానికి కొండెక్కి కానీ బస్సు మీద కానీ మీరు ఎలా వెళ్ళినా కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు కోనేరులో మొదట స్నానం చేయాలట. తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే కొంతమంది చుట్టుపక్కల ప్లేసెస్ని చూస్తూ ఉంటారు కదా, పాపనాశనము, అలాగే జాపాలి, అలాంటి ప్లేసెస్ ఉన్నాయండి. జాపాలిని హనుమంతుడు పుట్టిన ప్లేస్ అని తిరుపతి కొండ మీద ఉంది. జాపాలిని చాలా ప్రసిద్ధమైన ప్లేస్ అది, తిరుపతి కొండ మీదే ఉంది జాపాలి. అలాగే పాపనాశనము, పాలధార, పంచదార ఇవన్నీ మీరు దర్శనం చేసుకున్న తర్వాత, స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత, ఈ దర్శనం చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటికి రావద్దండి, కింద తిరుచానూరు దగ్గర అమ్మవారి దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా స్వామివారు పూజలన్నీ, పూజా కార్యక్రమాలు పొద్దున్నుంచి స్వామివారికి చేసేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తూ ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్పారు కాబట్టి తిరుపతి దేవుడు శ్రీనివాసుడు అనమాట. మీరు కూడా తిరుచానూరులో అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి వచ్చేసేయండి. ఇలా వచ్చేస్తే ఖచ్చితంగా లక్ష్మి మీ దగ్గర స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పద్ధతులన్నీ కూడా పాటించండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.